इधर देखो माँ, इधर देखो। ఎంతో కష్టపడి తెలంగాణ నుంచుకున్నాం. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని కుటుంబాలు బాగుండాలి, అన్ని గ్రామాలు బాగుండాలి, అందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి పరిపాలనగా సాగిస్తున్నాడు. అదేవిధంగా దాన్ని చూసే మీరు అందరూ ఆదరించుకున్నారా? సమైక్య రాష్ట్రంలో మన పండుగలు నిరాదరణకు గురైనవి కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పండుగలకు పునర్వైభవం దేవాలని ఉద్దేశించి ఇప్పుడు రంజాన్ పండుగకు తెలుసుకేగా బతుకమ్మ ఆడడం మా తెలంగాణ హిందువులకు. కాబట్టి బతుకమ్మ పండుగ కూడా చీరలు పంపించేయాలి, ఆనందంగా సంతోషంగా వాళ్ళు బతుకమ్మ ఆడుకునే పండుగ జరుపుకోవాలని ఉద్దేశించిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమం చేపట్టాడు. మన బతుకమ్మ పండుగల టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అది ఇవ్వలేకపోయి ఇవ్వకూడదు ఇవ్వలేకపోయాం కాబట్టి వెంటనే ఎలక్షన్ కోడ్ అయిపోయిందని మళ్ళీ పంపించేయాలి. క్రిస్మస్ సందర్భంగా మరియు సంక్రాంతి సందర్భంగా అందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరొకసారి మనకు వారు అధికారంలో రావడం చాలా సంతోషకరమైన విషయం. సో అందరు కూడా ఈ ఇచ్చే కానుకలు తక్కువగా భావించకుండా సంతోషంగా స్వీకరించాలని కోరుతూ నా వార్డ్ సభ్యులందరికీ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత పండుగలు నిరాదరణకు గురైనవి కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని మతాల వారి పండుగలు, అన్ని కులాల వారి పండుగలు మంచిగా వైభవంగా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముస్లిములకు రంజాన్ పండుగల సందర్భంగా, క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా దావతులు మరి వస్త్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టాడు. చాలామంది బీదవారు ఉంటారు కాబట్టి వాళ్లకు ఈ వస్త్రాలు అందుకం చాలా సంతోషదగ్గ విషయము. అదేవిధంగా హిందువులకు, హిందువులు ముఖ్యంగా ఆడపడుచులకు ప్రతిష్టాత్మకమైన పండుగ బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మ పండుగలకు ప్రతి గ్రామంలో ఆడపిల్లలను తోలుకొచ్చి బతుకమ్మలు వేడ్చి ఆ బతుకమ్మలు సాయంత్రం కూడా బతుకమ్మలు ఆడే సాంప్రదాయం ఉండేది. కాబట్టి అటువంటి బతుకమ్మ పండుగలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టి అందరూ చీరలు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. అందులో ఈ సంవత్సరం ముఖ్యంగా మన బతుకమ్మ పండుగ సందర్భంగా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అప్పుడు పంపిణీ చేయలేకపోయారు ప్రభుత్వము. కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి ఈ బతుకమ్మ చీరల పంపిణీ ఈరోజు స్టార్ట్ అయింది. దీనికి మహిళలంతా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నారు. అందుకొరకు అందరూ కూడా సక్రమంగా అందే విధంగా ప్రయత్నం చేస్తాము. అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా జై తెలంగాణ. మన కేసీఆర్ గారికి ముఖ్యంగా ఇటువంటి పండుగలకు ప్రోత్సహిస్తున్నందుకు వారు కూడా మహిళలు కూడా కృతజ్ఞతాభావంతో ఉంటారు.